కూరగాయల డిజిటల్ టీవీ. ఈ రోజు మనం చిట్టూరు మండలం లక్షంపల్లి గ్రామానికి చెందినటువంటి ఎం తిప్పేస్వామి, అనంతపురం జిల్లాలో మంచి గాయకునిగా అలాగే మంచి యాక్టర్గా గుర్తుకున్నటువంటి వ్యక్తి. ఈయనతో మనం ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనబోతున్నాం. నమస్కారం అండి తిప్పేస్వామి గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? ఏంటి సార్, బాగున్నారా? బాగున్నాను సార్. మీరు బాగున్నారా సార్? ఫైన్. నేను బాగా ఉన్నాను. బాగా కనిపిస్తున్నాడు కదా? అవును సార్. ఓకే తిప్పేస్వామి గారు, మీరు దాదాపుగా ఈ కళారంగంలో ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు? దాదాపు 8 సంవత్సరాలు పడి. 8 సంవత్సరాల నుంచి మీరు కళారంగంలో ఉన్నారు? సరే, మీరు పాడే పాటలు జానపదాలు పాడతారు, తర్వాత సామాజిక గీతాలు పాడతారు, అభ్యుదయ గేయాలు పాడతారు. పాడతారు కదా? అయితే అందులో ముఖ్యంగా ముందుగా మనం ముందుగా ఒక పాట వెళ్దాం, సరేనా? రైట్, ఓకే. ఓపెనింగ్ ఇచ్చారు. ఈ పాట ఎవరు రాశారు సార్? ఈ పాట వచ్చేసి మా అన్న సార్ తమిళ రాజు. తమిళ రాజు గారు ఆయన రాశారు సార్? ఓకే. ఎందుకంటే ఇది మన రాయలసీమ గాయకులు చాలా మంది పాడుతుంటారు, అందుకే అడుగుతున్నాను. ఓకే అండి దీపశాంక్ గారు, మీకు ఈ 5-6 సంవత్సరాల్లో బాగా గుర్తింపు తెచ్చిన అంశం ఏముంది? గుర్తింపు తెచ్చిన అంశం సార్ బాగా అంటే, నాకు ఒకసారి సార్ ఇది ఆర్టీటీ సంస్థ నుంచి నేను ఎక్కడైనా గానీ పోలైనా ప్రోగ్రామ్ చేయాలన్నా గానీ ఒక ఆర్టీటీ సంస్థ సార్ నేను ముందుకు తీసుకురావడం. ఆ సంస్థ నుంచి నేను ఏదైనా ఒక నుంచి మా గురువు వచ్చేసి సార్ కల్చరల్ ఆర్గనైజర్ పట్టునాయుడు సార్.
మమ్మల్ని కాదనకుండా ఖచ్చితంగా ఏ ప్రోగ్రామ్ అన్నా ఏ అవర్నెస్ అయినా కానీ మమ్మల్ని పిలిచి ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. ఆ సార్ నుంచి మేము ఇంటి నుంచి ఆ సార్ ఒక ఉస్మాన్ అని పరిచయం చేయించాము. ఉస్మాన్ గారు బయట బయట ప్రోగ్రామ్ రావాలన్నా చేయలేనా ఉస్మాన్ ప్రోగ్రామ్ ఒకసారి మాకు సార్కి అప్నైట్ సార్ ఫోన్ చేసినాడు. ఇట్లా మీకు ప్రోగ్రామ్ వచ్చింది మీకు ఇట్లా పోగలుగుతావు అది పేసామని అడిగాడు. సార్ బయట ప్రోగ్రామ్ అయితే ఎట్లా సార్ అంటే పోతావు చేయగలుగుతావు నువ్వు వెళ్ళిపోవా అని చెప్పాడు. నేను నైట్ నైట్ వెళ్ళిపోయి అప్పటి నుంచి నేను ఇది నారుతి కళారుతి సార్ కళారుతిగా మీరు స్వీకరించడం జరిగింది. అవును సార్. ఉస్మాన్ గారు అంటే ఇప్పుడు తాడిపత్రిలో మిమిక్రీ ఆర్టిస్ట్. ఆయన మిమిక్రీ ఉస్మాన్ గారు. అవును సార్. ఓకే అప్పలనాయుడు గారు సపోర్ట్ తో ఉస్మాన్ గారి ప్రోత్సాహంతో మొత్తానికైతే మీరు ఈ కల్చరల్ లో రాణిస్తా ఉన్నారు. ఓకే తిప్పేశ్వర గారు తర్వాత మీరు ఆతిథ్యులు ఉండేటప్పుడు ఎవరి దగ్గరైనా ట్రైనింగ్ తీసుకున్నారా శిక్షణ ఈ కల్చరల్ సంబంధించి? తీసుకున్నాం సార్. నాకు అప్పుడు గంగాధర్ సారు అప్పలనాయుడు సారు మళ్ళీ తర్వాత రఘు సారు ఫస్ట్ మేము చదివేటప్పుడు రఘు సార్ సార్ మాకు అక్కడ ప్రోగ్రామ్ చిన్న పిల్లోడు నేను ప్రోగ్రామ్ వస్తుంది ఆ సార్ మొత్తం మిమిక్రీ చేస్తుంది మొత్తం. అవును సార్. సారు ఇవి మామూలుగా దీన్ని ఏమంటారు సార్ ఇది మ్యాజిక్ చేస్తుండే సార్. ఆ మ్యాజిక్ నుంచి ఇంతకు ముందు నాకైతే ఈ కళలో ప్రోత్సాహం అయితే లేదు. ఆ మ్యాజిక్ చూసినప్పటి నుంచి నాకు కూడా ఇలా నేర్చుకోవాలని ఉత్సాహంతో నేను కూడా చాలా ఉత్సాహపడాడు సార్ చూసి చూసి. అట్లా ఉత్సాహం పడి నేను ఎట్లా నేను ఎప్పుడు చేసేది ఇప్పుడు చేస్తున్నారు కదా నేను చేయాలి ఎట్లా అని అనుకుంటూ ఓ రోజు సార్ రఘు సార్ ప్రోగ్రామ్ చేశాడు. ప్రోగ్రామ్ చేస్తే ఆ రోజు నుంచి మ్యాజిక్ చూసుకుంటా అప్పుడు రఘు సార్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది మాకు అప్పలనాయుడు సార్ వచ్చాడు సార్. అప్పటి నుంచి నేను కళారంగంలో కంటిన్యూ అయ్యాను. అది ఈ క్రమంలో మీకు అనంతపూర్ జిల్లా కదా అనంతపూర్ జిల్లాలో బాగా కరువు కాటకాలకి బాగా నిలయం అయితే దీనికి సంబంధించి ఏదైనా ఒక మంచి పాట నీకు
ప్రతిష్టాత్మకమైన గీతాలను పాడారండి సంగారు. మీకు అంటే బాగా గుర్తించిన అంశాలు అంటే ఇప్పుడు అప్పట్లో మీరు ఆర్జీటీలో గుర్తించిన తర్వాత రఘు సార్, తర్వాత అప్పన్నాయుడు సార్, గంగాధర్ సార్, ఇట్లా మీకు డిఫరెంట్ పర్సన్స్ దగ్గర వాళ్ళ దగ్గర ట్రైనింగ్ కావచ్చు లేదా వాళ్ళ సలహా సూచన మేరకు మీరు ఈ సాంస్కృతిక రంగంలో కొనసాగడం జరుగుతూ ఉంది. ఓకే, మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్? నాది టెన్త్ అయిపోయింది సార్. నేను ఇప్పుడు చదివేటప్పుడే సార్, నేను 8th క్లాస్ అప్పుడు ఉన్నప్పుడు మన ఆర్టీటీ వాళ్ళ ఆధ్వర్యంలో డ్యాన్స్ అవన్నీ ఉంటాయి, పిల్లలకి నేర్పిస్తారంట, సారోళ్ళు వస్తారంట అని చెప్పారు సార్. మాకు మా అమ్మ నాన్న చెప్పారు. అమ్మ నాన్న చెప్తే కొంచెం నాకు అంత తర్వాత బాగా ఇష్టం కదా, అందుకోసం ఇంకా 8th క్లాస్ నుంచి ఇంకా 10th అయిపోయేంత వరకు సార్ ఈ కళారంగంలోని ఆర్టీటీ సంస్థలని మా కల్చరల్ ఆర్గనైజర్ తోని కలిసి మెలిసి ఉన్నాం. పైకి నా ఎడ్యుకేషన్ కొనసాగించలేదు సార్, అక్కడికే స్టాప్ చేశాను. అయినా కానీ డిగ్రీ ఓపెన్ డిగ్రీ కట్టుకున్నాను సార్, ఓపెన్ డిగ్రీ అయిపోయింది. అంతవరకు చేసుకున్నాను సార్. ఇప్పుడు మీకు కళాకారుడిగా అవ్వడానికి ముఖ్య కారణం అంటే మీకు ప్రేరణ అంటే ఎవరో ఒకరు ఒకరు చూసారు ఇలా అవ్వాలనిపిస్తుంది కదా, అట్లా ఎవరైనా ఉన్నారా మీకు సార్? ఎవరంటే నేను ఇలా కావాలనే కారణం ఎవరంటే మన రఘు సార్, సార్ మ్యాజిక్ ద్వారా చేస్తున్నాయి కదా సార్. మా ఊరికి అక్కడ పల్లెలకు వచ్చి చిన్న పిల్లలు సార్, అంతే చిన్న పిల్లలు దాదాపు 2వ తరగతి 3వ తరగతి ఉంటాము సార్ వచ్చినప్పుడు. చిన్న పిల్లలు మాకు చాలా ఇష్టం అంటే చాలా ఇష్టం, రంగురంగులు అన్ని మ్యాజిక్ చేస్తుంటే అన్ని పూలు అవి అవి చూసి చాలా సంతోషమయ్యి మేము కూడా చేయాలి ఈ విధంగా అనే సంతోషంతో ఆ సార్ చూసి మేము కళారంగ ప్రేరణ పొందడం జరిగింది. అవును సార్. ఓకే తిప్పేశ్వర గారు, కుటుంబ నేపథ్యం అంటే మీరు అమ్మా నాన్న, మీ అన్నదమ్ములు ఎంతమంది, అక్క చెల్లెలు ఎంతమంది, ఏంటి పరిస్థితి సార్? నేను ఒకటే సార్ కొడుకు మా అమ్మోళ్ళకి, మా బిడ్డలు వచ్చేసి ముగ్గురు సార్, మా నాన్న లేడు సార్, మా అమ్మ మా అమ్మ ఉంది సార్. మీ అమ్మ నాన్న పేరు ఇద్దరు పేరు చెప్పండి. మా అమ్మ మా నాన్న పేరు వచ్చేసి లక్ష్మణ్ సార్, మా అమ్మ పేరు వచ్చేసి మారిక్క. ఓకే సార్. మీ అక్క మీకన్నా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మీ అక్క వాళ్ళు? నాకంటే ఇద్దరు పెద్దోళ్ళు ఒకరికి చిన్న చిన్నాయమ్మ. మరి వాళ్ళకి ఎవరికైనా ఈ సాంస్కృతిక రంగం ఏమైనా అలవాటు అయిందా? ఎవరికి లేదు సార్, మీకు ఒకరికి. నాకు ఒకరికి సార్. మీ నాన్నగారు ఏమైనా పాటలు పాడేవాళ్ళ, డ్రామాలు కట్టేవాళ్ళ? లేదు లేదు సార్, ఏమి డ్రామాలు పాటలు పాడేవాళ్ళు అయితే ఏమి కాదు సార్. ఏమి అట్లా ఈ సాంస్కృతిక రంగం తెలిసిన వాళ్ళే కాదు సార్ మా నాయన. ఓకే, అయితే మీకు గురువులు ఎవరైనా ఉన్నారా మరి వీటిలో ఈ ఇప్పుడు ఈ సాంస్కృతిక రంగంలో మీరు కొనసాగడానికి కారణంగా గురువులు ఎవరైనా అప్పుడైనా ఇప్పుడైనా సార్? అప్పుడైతే నేను గురువు అయితే మాకు బాగా నేర్పించింది అయితే అప్పుడు సార్ సార్ అప్పుడు కల్చరల్ ఆర్గనైజర్ చెప్పినప్పుడు, అప్పుడు మేము 9th క్లాస్ సార్, 9th క్లాస్ నుంచి ఇది మాకు చిన్నప్పుడు అయితే డ్యాన్స్ రఘు సార్ ఉన్నప్పుడు డ్యాన్స్ నేర్చుకున్నాము. ఆయన నేర్చుకున్నా కానీ ఇక్కడ పాట పాడే రాదు సార్ మాకు. అప్పుడు 9th క్లాస్ వచ్చినప్పుడు అంతైతే మాకు మనకు ఎయిడ్స్ సంబంధించిన అవేర్నెస్ ఉంది సార్ మన ఆర్టిస్ట్ లో, అప్పుడు కొన్ని పాటలు పాడి మనకు ట్రైనింగ్ ఇచ్చి నేర్పిస్తుంది సార్. సార్ అవి అయితే ఏం గుర్తులేదు సార్ అప్పుడు, అప్పట్లో ఏమి గుర్తులే కానీ అప్పుడు లేదు సార్. ఓకే, అయితే మరి అప్పట్లో అయితే గురువులు హెచ్చరించలేరు అంటే వాళ్ళు ఆర్టీటీ వాళ్ళ ట్రైనింగ్ లోనే మీరు నేర్చుకుని మరి ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ కార్యక్రమాల్లో మీరు ఎక్కువగా చురుగ్గా పాల్గొంటున్నారు కదా, ఇప్పుడు మరి ఎవరైనా గురువులు ఉన్నారా? ఇప్పుడే సార్, ఇప్పుడు నా దగ్గర అయితే గురువులు అయితే ఎవరు లేదు సార్. నువ్వు ఆయన కళాకారుడే, నేను కళాకారుడే, సాటి కళాకారుడు అని ఆయనకి స్కిల్ ఉంది, నాకు స్కిల్ ఉంది, అంటే ఎవరికి ఎవరు అయితే గురువులు లేదు సార్, అంతా కళాకారులు, అంతే కళాకారులు కలిసి పనిచేయడం. అవును సార్. ఓకే, మరి ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చుంటారు మీరు? చాలా ఇచ్చింది సార్, లెక్కైతే లెక్కలేదు సార్. వందల్లో ఉన్నా, వేలల్లో ఉన్నా, ఎన్ని వేలల్లోనే ఉంటాయి సార్? వేలల్లో ఉంటాయి. అవును సార్. ఓకే, అయితే మరి ఎవరైనా మీరు శిష్యులను సంపాదించారా? శిష్యులే సార్, చాలా మంది సార్ నా నుంచి చాలా మంది పిలుచుకొని వచ్చి, చాలా మంది ప్రోగ్రామ్ కి చాలా మంది అట్లా పిలుచుకొని వచ్చి చేపించిన సార్. అట్లా అలా కాదు, ప్రోగ్రామ్ కి వచ్చి పిలిపించుకోవడం కాదు, మీరు తయారు చేశారు. నేను పిలుచుకోరావడము వాళ్ళు ఇంకా అదే కొనసాగించారు, ట్రైనింగ్ ఇవ్వడం ఇచ్చి మీరు నేర్పించినారు. అవును సార్. ఓకే, అలా ఉండే వాళ్ళు ఎవరో ఒకరిద్దరు పేర్లు చెప్తారా? అట్లా సార్, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సార్ నాగరాజ్ అని సిబిటీ ఇప్పుడు మీ దగ్గర ఉన్నాడు కదా సార్, ఆ పిల్లలు ఇది ముందు అయితే కళారంగంలో ఆసక్తి ఉంది, కానీ ఇక్కడ స్టేజీలు పైకి వచ్చి ప్రోగ్రామ్ చేయాలని ఆసక్తి లేదు అది. ఇప్పుడు నా నుంచి నేను చాలా సార్లు ప్రోగ్రామ్ పిలుచుకోగలిగాను సార్, అట్లా ఆ పిల్లలు ఇప్పుడు పాడుతున్నాడంటే కారణం ఎవరంటే. అవును సార్. ఇంకా ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా సార్
రావడం లేదు. రైట్ ఓకే. గతంలో మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు? లేదు సార్. ఇప్పుడు కూడా తీసుకోవడం లేదు? లేదు సార్. ఓకే. మరి మీ వివాహం పిల్లలు ఏంటి పరిస్థితి? సార్ నాకు ఇంకా నాకు పిల్లలు అయితే లేదు సార్. నాకు భార్య సార్. నా భార్య పేరు వచ్చేసి జాహ్నవి. జాహ్నవి. అవును సార్. ఆమె ఏం చేస్తున్నారు? గృహిణీనే ఏదైనా పని చేస్తుంటారు? లేదు సార్, అమ్మాయి ఎడ్యుకేషన్ గా కొనసాగిస్తాను సార్. ఎడ్యుకేషన్ కొనసాగిస్తున్నారు? అవును సార్. బీకామ్ కంప్లీట్ చేస్తాను సార్. ఓకే. మరి మీకు మీ కార్యక్రమాలు పాల్గొంటున్నారు కదా, కుటుంబ ప్రోత్సాహం ఎట్లా ఉంది? ప్రోత్సాహం బాగుంది సార్. మాకు వాళ్ళ ప్రోత్సాహం వల్లే నేను ఈ విధంగా వచ్చి ఇట్లా పాడడం. వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే నేను ఇంకా రాలేను, వచ్చి పాడలేను కూడా. అవునా? అవును సార్. మరి కరోనా టైంలో మరి ప్రోగ్రామ్స్ లేవు కదా, మీ భార్య ప్రాణాలు ఎందుకు ఈ కళారంగాన్ని ఎంచుకున్నా? వేరే పని అయితే బాగుండేది కదా అనలేదు? అది అన్నది సార్, అన్నది కానీ అందరికీ జరిగింది నీకు జరుగుతుంది అంతే కదా. అందరూ తినేవారు, అందరూ తినేటప్పుడు తింటారు లేకపోతే లేదు. నువ్వేం పోయి ఏం చేస్తున్నావు? కరోనా ప్రతి ఒక్కరికి కరోనా నుంచి కరోనా కరోనా కోవిడ్ కరోనా అంటారు. కానీ నీకు ఎటువంటి ఏం లేదు, ఏం బాధపడద్దు. మనకి తినేది జరుగుతూ ఉంటుంది, పోతా ఉంటుంది. మాటల రూపంలోనే ఓదార్చుకుంటూ పోతున్నాం సార్. మాటల రూపంలో అయితే లేదు. సరే అయితే మరి ఈ క్రమంలో మరొక జానపద గేయం వేస్తారు. జానపద గేయం. ఓకే రైట్. వెలి వెలి ఉంగరాలు నా సమీరమ చేతి ఉంగరాలు, వెలి వెలి ఉంగరాలు నా సమీరమ చేతి ఉంగరాలు, ఎడమ చేతి ఉంగరాలు. ఆ ఉంగరాలు చీసి నా సమి ఉండలేదు పాపం మనసు, నా ఉండలేదు పాపం మనసు. వెలి వెలి ఉంగరాలు నా సమీరమ చేతి ఉంగరాలు, వెలి వెలి ఉంగరాలు నా సమీరమ చేతి ఉంగరాలు, ఎడమ చేతి ఉంగరాలు. పెద్దలు కుదిర్చిన వివాహం సార్. అవునా? ఓకే. ఎందుకంటే మిమ్మల్ని మీ భార్య ఇంప్రెస్ చేస్తుంది, మీరు ఆమె ఇంప్రెస్ చేస్తున్నారు వాటిలో? మేము ఒకరికొకరు ఇంప్రెస్ చేసుకుంటున్నాం సార్. ఆమె ఎడ్యుకేషన్ గురించి నేను మాట్లాడతాను, నా భార్య నా కళాకారు మాట్లాడతారు. అవును సార్. ఓకే, సంతోషం అండి. తర్వాత ఈ ప్రభుత్వ పథకాల కార్యక్రమాల గురించి మీరు ప్రసారానికి వెళ్తుంటారు కదా? అవును సార్. మీకు ఇచ్చే రెమ్యునరేషన్ సక్రమంగా అందిస్తారా? ఏమి సార్ సార్, ఇచ్చే రెమ్యునరేషన్ సక్రమంగా. కొంతమంది మంచిగా ఆయనతో మంచిగా ఉంటే నీకు ఇంత ఇస్తాను రా అంటాడు, మంచిగా లేకపోతే ఇంత ఇచ్చేది 600 500 అంత ఇస్తాము అని చెప్తారు. అంతేగాని ఎవరిని కళారంగంలో ఎవరు? ఓకే. ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రెమ్యునరేషన్ విషయాలు అది వ్యత్యాసం అయితే ఉంది. ఉంది సార్, చాలా ఉంది. అంటే దీనికి ప్రధాన కారణం ఏమంటారు అంటే కాంట్రాక్ట్ వ్యవస్థ లేదు ఏంటి? కాంట్రాక్ట్ వ్యవస్థ అయితే పర్ఫెక్ట్ గా ఇస్తుంది సార్. ఇక్కడుండే కళాకారులు, జిల్లాలో ఉండే కళాకారులు, మెయిన్ మెయిన్ కళాకారులు ఉంటారు కదా, వాళ్ళ నుంచి మా దగ్గరికి డబ్బు రావాలంటే 500 600 తక్కువ, ఎక్కువైతే రాదు. ఎట్లా రెక్టిఫై చేయించారు?
ఎటర్ ఎటువే అంటే కళాకారులందరూ ఐక్యంగా ఉండి ఏమైనా చేసేటట్టు ఉంటే చేయలే సార్ దీన్ని. లేకపోతే ఈ ఊరు ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. అంతేనా కదా? అంతే సార్. ఓకే, దీనిపైన ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. ఓకేనా? సరే అండి, మరి కార్యక్రమం ఇంకా ముందుకు వెళ్లే ముందు మరొక మంచి పాటతో. ఓకే, పల్లె బంగారు తల్లి ఊరన్నా మారితన్నా మా పల్లెని చూడన్నా, పల్లె బంగారు తల్లి ఊరన్నా మారితన్నా మా పల్లెని చూడన్నా, పల్లెని విడిచి వెళ్ళొద్దన్నా పల్లెని మరిచి పోవద్దన్నా, పల్లెని విడిచి వెళ్ళొద్దన్నా పల్లెని మరిచి పోవద్దన్నా, పల్లె బంగారు తల్లి ఊరన్నా మారితన్నా మా పల్లెని చూడన్నా. సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఒక మంచి పాట. ఎవరు రచన? ఎవరు రచన? తెలంగాణ నుంచి వచ్చింది సార్. తెలంగాణ నుంచి వచ్చిన పాట. సరే, మన సాంప్రదాయ కళలకి ప్రాచీన సాంప్రదాయ కళలకి ఆధునికమైన కళలకి ఉన్న తేడా అయితే చాలా ఉంది. చాలా ఉంది సార్. అయితే ఈ ప్రాచీన సాంప్రదాయాలు శాశ్వతంగా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది? శాశ్వతంగా ఉండాలంటే ఏం చేస్తే ఒక తాటగా నిలబడి బాగా అందరూ బాగా కళాకారులు అందరూ బాగా సంతోషంగా ఉండాలన్నా గానీ, అందరూ ఏమొచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా గానీ అందరూ ఒక నాటికి వచ్చి బాగుంటే బాగుంటుంది సార్. అప్పుడు అంతవరకు అయితే ఏమి ఎవరు కళ ఎవరికి వచ్చింది వాళ్ళు చేసుకోకపోతే ఇది ఇట్లా ఉంటుంది సార్. ఇట్లా కొనసాగ కూడా పోతా ఉంటుంది. ఇప్పుడు సాంప్రదాయ కళలు
ప్రాచీన సాంప్రదాయ కళల్ని మనం స్టాండర్డ్ గా ఉంచాలి. అవును సార్. అంటే ఏ స్టేజ్ లో నుంచి మనము దాన్ని కాపాడుకుంటూ వస్తే బాగుంటుంది అనేది నా ప్రశ్న. అవును సార్. అంటే ఏమంటే చాలా వరకు ఏం చెప్పడం అంటే చాలా మంది ఈ సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగాలంటే ఫస్ట్ గ్రాస్ రూట్ అంటే చిన్నప్పటి నుంచి ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఈ సాంప్రదాయ కళల మీద శిక్షణ ఉండాలి. దానికి సరిపడా శిక్షణ ఇచ్చేవాళ్ళు అంటే బాగా ప్రాచీన తెలిసిన వాళ్ళు ఆ ఎలిమెంటరీ స్కూల్లో వారానికో లేదంటే 3 రోజులకో క్లాస్ తీసుకుని చెబితే కొంతవరకు ప్రాచీనం అనేది ఇప్పుడే తరం పిల్లలకి అందుతుంది. తద్వారా కళ శాశ్వతంగా ఉండడానికి అవకాశం ఉందని మనం చాలా మంది చెప్పడం జరిగింది. ఏమంటే ఇప్పుడు యాక్చువల్గా మీరనేది ఏమంటే కళాకారులు అందరూ దాని మీద ఉండి దీన్ని కాపాడుకుంటుండడం మంచిదే. కాపాడుకుంటుంటే ఆధునిక కళకి జీవం పోస్తూ ఉండాలి, ప్రాచీనాన్ని కూడా కాపాడాలి. ఓకే, మీరు చెప్పింది కూడా కరెక్ట్ సార్. ఇట్లా మేము మాతోనే కళాకారులు అంత కాకుండా మా స్కూల్లో మా అక్కడక్కడ పిల్లలకి ఏదైనా ట్రైనింగ్స్ ఇట్లా వారానికి ఒకసారి చెప్పేది కూడా చాలా ఇది మంచిది సార్. మీరు చెప్పారు అదే ప్రభుత్వం తరపు నుంచి కానీ స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ చేస్తే ఇది గట్టిగా స్ట్రాంగ్ గా అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి గ్రామ ప్రాంతాల్లో ఎక్కువ పౌరాణికానికి ఆదరణ ఉందా, జానపదానికి ఉందా, సాంఘికానికి ఉందా గ్రామ ప్రాంతాల్లో? గ్రామ ప్రాంతాల్లో వచ్చేసి కొన్ని చోట్ల పౌరాణిక ఉంది సార్, కొన్ని చోట్ల జానపద జానపదనే ఎక్కువ సార్. జానపద ఎక్కడ పల్లెలో ఏది చూసుకున్నా గానీ వరి నాట్లు వేయలేనా గానీ ఏదైనా పని చేయలేనా గానీ ఏమన్నా అలుపు సలుపు రాకున్నట్లు ఈ పాటలన్నీ పడుకుంటే బాగుంటుంది కదని జాన పల్లెల్లో ఎక్కువ పాడుకునేది ఇవే సార్. జాన చెవులో నా చేప పిల్ల చకిరేవు కడ చెవులో
మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మా నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కేటీ ప్రొడక్షన్ కోసం కేటాయించి మా ఈ కార్యక్రమంలో ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కేటీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి.